వెల్కమ్ టు సుమన్ టీవీ. రంజాన్ వచ్చేస్తోందండి. రంజాన్ అనగానే మనకి టక్కును గుర్తొచ్చేది హైదరాబాదీ బిర్యానీ. అసలు బిర్యానీకి ఫేమసే మన హైదరాబాదు. అందులోను రంజాన్లో మన ముస్లిం సోదరులంతా కూడా చక్కటి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసుకుంటారు. అందుకని చెప్పి మన కిచెన్లో ఈరోజు మటన్ బిర్యానీ చేయించుదాం అనిపించింది. వెంటనే నాకు వనజా రామశెట్టి గారు గుర్తొచ్చారు. సో ఆవిని పిలిపించి దమ్ మటన్ హైదరాబాదీ బిర్యానీ చేయించబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, దాని రెసిపీ ఏంటి, ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ వనజ గారు. హలో అండి. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్ యూ. హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అంటే. మనము అవుట్స్కట్స్ వెళ్ళినప్పుడు చూడండి, హైదరాబాద్ బిర్యానీ. అవును. ఈవెన్ చెన్నైలో కూడా వనజ గారు. చెన్నై ఏంటి, ఎక్కడ చెన్నై వెళ్ళండి, అసలు హైదరాబాదీ బిర్యానీ, హైదరాబాద్ నుంచి వస్తున్నాం అంటే బిర్యానీ తీసుకురండి. అవును. సో మరి రంజాన్కి మరీ ముఖ్యంగా బిర్యానీ చేసుకుంటాం కదా. సో మన ప్రేక్షకుల కోసం ఈరోజు హైదరాబాద్ మటన్ బిర్యానీ, దమ్ మటన్ బిర్యానీ, దమ్ మటన్ బిర్యానీ. సో చేసి చూపించేద్దాం. షూర్ అండి, తప్పకుండా. జయ గారు, ఫస్ట్ మటన్ బిర్యానీ చేసుకోవాలంటే ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే టెన్షన్ లేకుండా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను ఆనియన్స్ ఇంపార్టెంట్, దాంట్లోకి ఆనియన్స్ బాగా ఫ్రై చేద్దాం దీంట్లో. ఓకే. సో నేను ఒక ఆల్మోస్ట్ ఒక 250 grams ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్, ఇవి చక్కగా అంటే డీప్ బ్రౌన్ గా ఫ్రై చేయాలన్నమాట, అంటే కరకరం అనేలాగా ఫ్రై చేయాలి. ఓకే. ఇలా చక్కగా కాస్త ఆయిల్ వేసేసుకుందాం మనం, కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి. కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి, బాగా ఎర్రగా ఇవి వేగాలి ఇవి. ఓకే. ఈ లోపల మనం మిగతావి, ఇది పచ్చిమిరపకాయల పేస్ట్. ఓకే. ఏమేమి వేసారండి? ఓన్లీ పచ్చిమిరపకాయలు. అంతేనా? ఇది మటన్ లో కలపడానికి, మన మటన్ మారినేట్ చేసుకోవడానికి. ఇది ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మనకు కొన్న దానికంటే కూడా మనము అప్పటికప్పుడు కొట్టుకుంటేనే చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటాయి. ఇది పెరుగు మ్యారినేట్ చేయడానికి, ఇది పుదీనా, ఇంకా కొత్తిమీర కూడా ఉన్నది. ఇవన్నీ మనము మటన్ లో వేయడానికి, మటన్ బిర్యానీలో వేయడానికి. మ్యారినేట్ చేయడానికి మాత్రం ఇక్కడ మనం మసాలాలు పెట్టుకున్నాము. సో ఇది వేడి అవ్వగానే వేసేస్తాం. ఓకే. సో ఈ ఆనియన్స్ అన్ని చక్కగా ఫ్రై చేసేసుకుందాం మనం. ఈ ఆనియన్ ఫ్రైంగే కాస్త పని. సో మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు మార్నింగ్ నుంచి పని ఉంటుంది అనమాట. అవునండి. ఇవన్నీ బాగుంటుంది అంతే, అందుకని ఈజీ అయిపోద్దని మనం ఆర్డర్ చేసేసుకుంటున్నాము. అవునవును. ఆర్డర్ చేసుకునే దానికంటే కూడా మనం చేసుకునే దాంట్లో కొంచెం తిన్నా మనకు సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. అవును. ఓకే. అయితే ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేసుకోవడానికి మనం దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసుకుందాం. లవంగాలు తీసుకున్నాను, ఇది ఆల్మోస్ట్ 800 grams మటన్. సో నేను మసాలాలు ఎక్కువే వాడతాను కాబట్టి, అదే ఇందాక చెప్పాను కక్కుర్తి లేకుండా వాడాలి, ఒక 25 లవంగాలు. ఓకే. ఇలాచీలు ఎంత బాగుంటాయి అంటే, యాలకులు ఎంత గ్రీన్ గా ఉంటాయి, లేదండి బాగుంటుంది. ఇవన్నీ కలుపుతున్నాం కదా, సో బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 20 యాలకులు వేద్దాము. దాని తర్వాత మంచి చక్కగా దాల్చిన చెక్క, ఒక ఈ బౌల్ చూస్తున్నారు కదా, ఈ బౌల్ సైజు ఇంత ఉంటే సరిపోతుంది. జీలకర్ర ఒక 1 spoon, ఆల్మోస్ట్ 1 spoon జీలకర్ర. ధనియాలు జనరల్గా చాలా మంది వేయరు, కాకపోతే అనీస్ వాసన రాకుండా ధనియాలు. ఇది కొంచెము సహజీరా, ఇది కొంచెం ఉంచేస్తున్నాను మనం బిర్యానీ రైస్ లో వేయడానికి. ఓకే. అండ్ ఇది స్టార్ అనేజ్ అంటారు కదా, అనాస్ పువ్వు అంటారు ఇది. ఓకే. ఇది జాజికాయ, ఇది కాస్త వేసుకోవాలి. జాజికాయ చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా అండి. ఇప్పుడు మనం ఇందులో ఎన్ని వేసాం కదా, ప్రతి దానికి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఉన్నది. ఓకే. సో హెల్త్ పరంగా మాట్లాడుకోవాలంటే ఇవన్నిటి గురించి ఒక రోజు సరిపోతుంది. అవునవును. ఓకే. సో ఇది ఒక 1/2 జాజికాయ. ఓకే. వేసేసి ఇది చక్కగా ఇప్పుడు పౌడర్ చేసేద్దాం మనం దీన్ని. ఓకే. మన మసాలా రెడీ అయిపోయింది. మూతిస్తేనే వాసన వస్తుంది కదా, జాజికాయ బాగా ఫ్లేవర్ కదా మీకు అనిపిస్తుందా? అదే అదే. ఓకే. సో ఇప్పుడు మనం ఇది ఏం చేద్దామంటే, ఈ మటన్ లో ఇవన్నీ మనం మటన్ మ్యారినేట్ చేసేసుకుందాం. తినా. ఓకే. ఇక్కడ మన మటన్ ఉంది కదా మనిజ గారు,
నా కిచెన్ కదా వస్తువులన్నీ నా మాట వింటున్నాయి అవును కరెక్ట్ నిజమే ఓకే ఇది ఫస్ట్ ఈ పౌడర్ ఇందులో వేసేద్దాము ఓకే మొత్తం చూసుకున్నారు కదా ఇది 800 గ్రామ్స్ మటన్ తీసుకున్నాం మనం ఓకే ఇందులో ఇది వేసేద్దాండి దీని తర్వాత ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఫ్రెష్ గా కొట్టుకున్నాం కదా మనం అవును ఇది కూడా వేసేయండి ఓకే పచ్చిమిరపకాయ మనం దంచి కలుపుతాం కదా అవును అవును కొంచెం చేయి మండుతదన్నమాట అవును అవును సో ఎందుకంటే మసాలాలు ఎప్పుడు చేసుకున్నా కొంచెం సేఫ్టీ బెటర్ సో ఇక్కడ మనం ఆల్్రెడీ పచ్చిమిరపకాయల పేస్ట్ ఉన్నది ఓకే ఆల్మోస్ట్ ఒక 20 పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇందులో సో ఇది కూడా ఇందులో వేసేసుకుందాం ఓకే దీని తర్వాత పెరుగు ఒక 200 గ్రామ్స్ పెరుగు మనం ఆల్మోస్ట్ 850 గ్రామ్స్ మటన్ ఉంది ఇందులో ఓకే సో ఈ పెరుగు కూడా వేసేద్దాం ఇందులో ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం ఇక్కడ సాల్ట్ అంటే నార్మల్ గా నేను అందాజగా వేసేస్తాను స్పూన్ల లెక్క చెప్పాలంటే చాలా కష్టం అవును అవును ఎవరికైనా అదే అనిపిస్తుందండి ఇంట్లో చేసుకోవటం అలవాటు కదా కదా సో సాల్ట్ మనకు సరిపడా మీరు ఎంత తింటారో మనకు తెలిసిపోతూ ఉంటది కదా సో ఎందుకంటే కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇందులో అన్నం కూడా బియ్యం కూడా కలుస్తుంది కాబట్టి అవును కాస్త ఎక్కువ సాల్ట్ పడుతుంది కొంచెం పసుపు యాక్చువల్గా పచ్చిమిరపకాయలు కారంతో బాగుంటుంది కాకపోతే మనం కొంచెం యాడ్ చేద్దాం అది అన్నాను కదా కొంచెం ఆంధ్ర టచ్ ఇద్దాం కొంచెం కారమా కారము ఓకే దీంతో అది కొంచెం పుదీనా వేయండి పుదీనా కొత్తిమీర అండి పుదీనా కొత్తిమీర రెండు వేయండి కొంచెం కొంచెం ఓకేనా కొత్తిమీర కూడా వేసేయండి కొద్దిగా ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకొని యాక్చువల్గా ఏంటంటే ఇది రేపు చేసుకుంటున్నాము అంటే ముందు రోజు మనము మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు చేసుకుంటే తొందరగా మటన్ కాబట్టి తొందరగా కుక్ అవుతుంది అదే రోజు చేసుకుంటున్నాము అంటే కనుక ఇందులో ఇది మెత్తగా అవ్వడానికి కొంచెం మనము లెమన్ యాడ్ చేయాలా ఇందులో నిమ్మకాయ కాదు పచ్చి బొప్పాయికాయ పేస్ట్ యాడ్ చేయాలి అవునవును ఓకే ఈ పెరుగు కూడా వేసేయండి అది ఒక టిప్ అంటారా అది ఒక టిప్ పచ్చి బొప్పాయికాయ ఎప్పుడైతే మటన్ లో వేస్తామో ఫంక్షన్స్ లో వాటిలో ఏమవుతుందంటే ఎక్కువ క్వాంటిటీలో వండుతారు కాబట్టి తొందరగా మటన్ టైం టేకింగ్ ప్రాసెస్ సో బొప్పాయికాయ పేస్ట్ వేస్తే పచ్చి బొప్పాయి వేస్తే ఏమవుతుందంటే ఆ ఉల్లిపాయలు ఒకసారి కలుపుతుంది పచ్చిపప్పాకే పేస్ట్ వేస్తే తొందరగా మనకి ఇది అయిపోతుంది అన్నమాట మెత్తగా అయిపోయి టేస్ట్ కూడా చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఓకే ఇది మ్యారినేట్ అయిపోయింది ఇందులో మ్యారినేట్ చేసిన తర్వాత ఒక్క నిమ్మకాయ ఓకే అండి కట్ చేసేసి ఇందులో ఇవి గింజలు తీసేసి ఇందులో పిండేద్దాం ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేస్తాం దీన్ని వదిలేసి దాని తర్వాత ప్రెషర్ కుక్ చేద్దాం రైట్ అండి ఆనియన్స్ కూడా ఎగుతున్నాయండి చూసారా ఒకసారి ఒక్కసారి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా క్రిస్పీగా చేసుకున్నాం కదా ఇలాగే మాడాలి యాక్చువల్గా ఇది ఇవన్నీ తీసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసారా ఓకే రైట్ ఇవన్నీ ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఓకే సో మనం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మ్యారినేట్ చేసుకున్నాం అన్నమాట ఇది ఓకేనా నార్మల్ గా ఓవర్ నైట్ చేసుకోమని చెప్పాను కదా అవునవును ఇప్పుడు దీన్ని మనం ప్రెషర్ కుక్ చేసేస్తాం ఓకే ఇందాక మనం ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా దాన్ని వాడేసుకుందాం ఆయిల్ కాస్త ఇందులో వేస్తాం కొంచెము ఓకే ఇందులో వేసేస్తే ఆ ఫ్లేవర్ కూడా ఇందులో దిగుతుంది అన్నమాట అవునవును ఓకే ఇందులో వేసేయండి ఇది వేసి ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్ చేసేస్తున్నాం ఓకే కుక్కర్లో పెట్టేసి ఇప్పుడు ఆ ఆయిల్ వేసిన తర్వాత స్మెల్ చేంజ్ అయింది చూసారా అవునండి హలీమ్ స్మెల్ వస్తుంది మంచిగా కదా ఇది బోన్ బాగా పెద్ద బాగుంది యాక్చువల్గా ఈ మటన్ చాలా ఫ్రెష్గా బాగుంది కాబట్టి ఇలాంటి మటన్నే తెచ్చుకుంటే బాగుంటుంది ఇలా ప్రెషర్ కుక్ చేసేసుకుందాం చక్కగా మనం ఒకవేళ కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఇందులో మిర్చి పౌడర్ వేసుకోవచ్చు ఇంకా కారం పౌడర్ లేదు అంటే అంటే కలర్ యాక్చువల్గా కారం వేస్తే ఎర్రగా ఉంటుంది బిర్యానీ మనం పచ్చిమిరపకాయలు వేస్తే ఇలా ఓకే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట
రైట్ వెయిట్ పెట్టేస్తారా ఇప్పుడు ఈ కుక్కర్ చూసారా ఎంత బరువుగా ఉందో అవును ఈ కాలంలో మనం అసలు ఇట్లాంటి యూస్ చేయట్లేదు అన్ని చిన్నవి చిన్నవి లైట్ వెయిట్ ఇవి కానీ ఇనుప కడాయిలు కానీ ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేయడానికి కూడా మనం నాన్ స్టిక్ యూజ్ చేసాం కదా కానీ ఇనుప కడాయిలు యూజ్ చేస్తే మాత్రం ఫ్లేవర్ కూడా మారుతుంది అలాగే సో ఇట్లాంటి మందం ఉంటే ఎప్పటికి బెటరే మనకి సో ఇది ఒక 4 విజిల్స్ రాని చేద్దాము సరేనండి ఈ లోపల మనము అన్నం వండుకుందాం రైట్ కుక్ చేసేద్దాం రైస్ ని రైస్ కుక్ సో ఇప్పుడు మనం అన్నం వండేసుకుందాం అండి బిర్యానీ రైస్ ఓకే ఓకే బిర్యానీ రైస్ వండడానికి కొంచెం మంచి ఇట్లాంటి ఒక బౌల్ పెట్టుకోండి పెట్టుకొని ఇందులో అంటే ఇది అత్తేసారు అలా కాదు కదా మనం మామూలుగా అందులోంచి బియ్యం తీసేస్తాం హాఫ్ కుక్డ్ రైస్ తీస్తాం అన్నమాట సగం వండుకోవాలి ఇది బిర్యానీ సగం కుక్ అయ్యాక తీసేసి మనము ఇందులో వేసేసుకోవాలి కాబట్టి కౌంట్ తోటి సంబంధం లేదు బట్ ఓన్లీ ఏంటంటే మనం బియ్యం వేసాక బాగా మరగడానికి ఆప్షన్ ఇవ్వాలన్నమాట బియ్యం బాగా మరగడానికి ఇప్పుడు ఏంటంటే ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఇందులో ఇదేంటి స్టార్ అనేసి అన్నాసిపో అంటారు కదా ఇది వేసేద్దాము ఈ బిర్యానీ లీవ్స్ కూడా వేసేద్దాం ఇందులో ఓకే ఇది షాజీరా ఓకే ఇది కూడా ఇందులోనే వేసేయండి ఇవి కొంచెం యాలకులు వేసేయండి దాల్చిన చెక్క కూడా ఇందులో వేసేసి లవంగాలు ఇది వేసేసి మరగనివ్వాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే ఏంటంటే బియ్యం అంటుకోకుండా ఉంటుంది అన్నమాట అది కొంచెం ఆయిల్ ఓకే ఒక 1 స్పూన్ ఓకే ఓకే నాకు 4 విజిల్స్ వచ్చేసింది కుక్కర్ ఓకే తీసేద్దాము ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం మనం మటన్ సూపర్ సూపర్ గా కుక్ అయిందండి కుక్ అయిపోయింది కదా బాగా అయింది మనము ఇందులో ఏం చేద్దామంటే ఇది ఒక మంచి కొంచెం వాటరీగా కూడా ఉంది కదా అవునవును ఈ మసాలా అలా ఉండాలి ఎందుకంటే మనం బిర్యానీ కుక్ చేయడానికి ఇంత కన్సిస్టెంట్ ఇది అవసరం మనకి ఓకే ఓకే ఇప్పుడు మనం బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం ఈ వాటర్ మరుగుతున్నాయి కదా ఇందులో ఇవన్నీ వేసాం కదా బిర్యానీ అవును అవును ఇప్పుడు మనం ఇందులో చక్కగా బిర్యానీ రైస్ వేసేద్దాం 1 కేజీ బిర్యానీ రైస్ ఇది ఎంతసేపు నానిపెట్టారండి ఇది ఆల్మోస్ట్ 2-3 అవర్స్ నానిపోయిందండి 1 అవర్ చాలు యాక్చువల్గా అంటే బియ్యం ఒక 5 అవర్స్ నాన్నా ఏం పర్వాలేదు ఓకే ఓకే ఇట్లా ఇలా వేసేస్తే ఎప్పుడైనా కొంచెం వెడల్పు గిన్నె తీసుకుంటే ఏంటంటే ఇట్లా పలుపు పలుపుగా బాగుంటుంది అనమాట లేకపోతే కిచడీ లాగా అయిపోతుంది కాకపోతే ఈ ప్రాసెస్ అప్పటి నుంచి ఏంటంటే దగ్గర ఉండాలి మనం అవునవును ఇంకా అటు ఇటు వెళ్ళి చేసుకుందాం మెల్లిగా అట్లా ఉండదు ఇంకా వేరే పని చేయట్లేదు ఇక్కడే నుంచి చేసుకోవాలి టేస్టీగా కావాలి అంటే ఇది మరగనిద్దాం చక్కగా ఇప్పుడు ఓకే అన్నం ఉడుకుతున్న స్మెల్ వస్తుందండి కదా బిర్యానీ స్మెల్ బాగా చూసుకుందాం ఇది చూసుకోవాలన్నమాట ఇది హాఫ్ కుక్ మాత్రమే అవ్వాలి ఎందుకంటే మనము ఇప్పుడు ఇది ఇంకా ఒక 5 మినిట్స్ అయితే ఇప్పుడు జయ గారు ఇప్పుడు మనం ప్రెషర్ కుక్ చేసుకున్న మటన్ ఉంది కదా అవునవును అది ఈ ఈ బౌల్లో వేసేసాను ఈ గిన్నెలో వేసాను ఓకే ఇప్పుడు ఇది ఇంట్లో ఏం చేద్దాం అంటే మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన యాక్చువల్ బిర్యానీ ఈ అన్నం అవుతా ఉంది కదా ఇందులో మనం కొంచెం కొత్తిమీర ఒక మంచి లేయర్ పుదీనా ఓకే ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ అవి కొంచెం ఆయిల్ వేద్దాం ఇందులో ఆయిల్ తక్కువ నెయ్యి ఎక్కువ నెయ్యి కాస్త ఎక్కువ నెయ్యి తోటి దీని రుచి ఫ్లేవర్ అరోమా అంతా ఓకే అన్నమాట ఎస్ ఎస్ సరిపోతుంది కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మనం దీంట్లో నుంచి కొంచెం కొంచెం తీసుకొని తీసి ఇప్పుడు రంజాన్ రోజు చక్కగా చేస్తారు అండ్ ఈ సీజన్ లో చూస్తే మీరు చార్మినార్ వెళ్ళారా ఎప్పుడైనా అసలు వెళ్తానండి చాలా నైట్ బజార్ కి వెళ్ళలేదు కానీ లేదండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్నమాట ఓకే ఇదే కదా స్పెషాలిటీ చూడండి అవును అవును నైట్ బజార్
ఇంకా రంజాన్ అయిపోయిందంటే చాలా కామ్ అయిపోతుంది. అంటే నార్మల్ గానే బిజీ సెంటర్ చార్మినార్, కాకపోతే ఈ సీజన్ అందులోకి వెళ్తుంటేనే ఈవినింగ్ లో ఈ హలీమ్ అని ఈ ఇలాచీలు అవి చూసారా చక్కగా అంత వేసాం కదా మనం, ఈ ఫ్లేవర్స్ అన్ని దిగుతాయి. ఇలా మొత్తం రైస్ అంతా మీరు యాక్చువల్గా 1 కేజీకి 1 కేజీ వేసుకుంటే బాగుంటుందండి, 1 కేజీ మటన్ కి 1 కేజీ రైస్. ఇప్పుడు ఇది మొత్తం రైస్ కూడా వేసేసాం కదా, మళ్ళీ దీని మీద కూడా ఒక లేయర్ టాపింగ్ వేద్దాం మనం. ఓకే ఓకే, చక్కగా కొత్తిమీర ఉన్నదంతా వేసేద్దాం. వేసేసేయండి కొత్తిమీర, మంచిదే కదా, కొంచెం నెయ్యి దీనికి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ స్పెషల్ ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటది అన్నమాట. యాక్చువల్గా మన హైదరాబాద్ బిర్యానీ లాగే లక్నో బిర్యానీ కూడా ఇలాగే ఉంటుంది, ఆ టేస్ట్ ఇస్తే, కానీ అక్కడ ఎక్కువగా కుంకుమ పువ్వు వాడతారు, మనకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది అయిపోయాక దీని మీద ఒక్క నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు మనము, ఒక్క నిమ్మకాయ లాగా ఫ్లేవర్ కోసం నిమ్మకాయ పిండేసి మనం ఎలాగ కుంకుమ పువ్వు వేసాం కాబట్టి మనం బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత దాని ఇది కనపడుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఇందాక కొన్ని ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇది పెట్టేసిన తర్వాత దీనికి మనం దమ్కి ఏం చేయాలి, ఓకే దమ్కి మనం గోధుమ పిండి చేసి చక్కగా దీనికి సీల్ చేసేయాలి. సీల్ అంతే, ప్యాకింగ్ ప్యాకింగ్ బాగా దీని మీద కాస్త ఏదైనా బరువు పెట్టుకుందాం. అదే నేను చేసే పని కూడా అదే, ఒక లేకపోతే ఒక గిన్నెతో నీళ్ళు పెడతాను అన్నమాట. ఓకే, సో ఇది బాగా కుక్ అయిందా లేదా అని తెలవడానికి ఇది పెడతాం మనం దమ్ అన్నమాట. ఎప్పుడైతే కుక్కర్ లో ప్రెషర్ వస్తే ఎలా అయితే ఉడికిందంటామో ఇది ఏంటంటే, ఎప్పుడైతే ఈ పిండి కాస్త డ్రై అయ్యి ఇందులోంచి కొంచెం పగిలి వస్తూ ఉంటది గాలి లాగా, ఒక మంచి అరోమా లాగా ఇది తిప్పుకోండి మన సో అప్పుడు ఆవిరి ఆవిరి వస్తూ ఉంటది మనం కుక్ అయింది అనుకోవాలి. కుక్ అయిందని తీసేసి ఇంకా అంతే సర్వ్ చేసుకుందాం. ఓకే, సీల్ అయిపోయింది కదా, సీల్ అయిపోయింది. చూడాలి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ప్లేట్ మొత్తం ప్యాక్ అవ్వాలి. దీన్ని ఒక 1/2 అవర్ వదిలేద్దాం, ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేసాం కాబట్టి. అవునవును, అదే ఎవరైతే మటన్ ప్రెషర్ కుక్ చేయలేదో వాళ్ళు మాత్రం అట్లీస్ట్ ఒక 45 to 50 మినిట్స్ వదిలేయాలి. డైరెక్ట్ గా మటన్ వేసేసి దాంట్లో ఉడుకుతున్న రైస్ వేయాలి, 1/2 కుక్డ్ రైస్ వేసేసి 45 to 50 మినిట్స్ వదిలేసి. ఓకే, అయిపోయింది ఆల్మోస్ట్ బిర్యానీ మంది. ఆవిరి వస్తుందా ఇక్కడ నుంచి కదా, ఇది బ్రేక్ చేసుకుని మరి ఇందులోంచి వచ్చేస్తుంది. ఓకే, అంటే అయిపోయింది అని ఇండికేషన్ అనమాట. ఇట్లా ఆవిరి వచ్చినప్పుడు మనం ఇంకా ఆపేయచ్చు స్టవ్, ఆపేసి యాక్చువల్గా ఒక 15 మినిట్స్ అట్లా వదిలేయాలి ఇది. దమ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 15 నిమిషాలు వదిలేసి తర్వాత ఏం చేద్దామంటే ఇది తీసేద్దాం. దీని మీద ఇదంతా ఉంది కదా, మెల్లిగా ఓపెన్ చేయడమేనా, మెల్లిగా ఇది తీసేయడమే, ఇది తీసేసి ఒక దాంట్లో బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ, ఆల్మోస్ట్ కాదు రెడీ అయిపోయింది. రైస్ కూడా ఐ థింక్ వెల్ కుక్డ్, అవునండి బాగా కుక్ అయింది కదా. అవునవును, ఓకే అండి. ఇప్పుడు అడుగున్న మటన్ ఉంది కదా, అవును ఈ రెండు కలుపుకునేలాగా. ఒక్కటి ఏంటంటే మనం ఎట్లాంటి డిష్ యూస్ చేస్తున్నామో అది ఇంపార్టెంట్ చాలా, ఇది మొత్తం సరిపడాలి అనమాట. చిన్నది పెట్టామా, ఇంకేంటంటే ఫుల్ మెత్తక కిచడీ లాగా. అవునవును, అయిపోతుంది కానీ చక్కగా సరిపోయింది చూడండి, సరిపోయింది. అండ్ రైస్ కూడా పొడి పొడిగా బాగుంది. సో ఇది మనం ఇప్పుడు షిఫ్ట్ చేసుకుందాం, బాగా కలిపేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం మిక్స్ అయిపోతుంది మసాలా అంతా.
ఇంత చేసుకున్నాక మనం కాస్త దీని జయ గారు రెడీ అయిపోయింది సూపర్ మన పద్ధతిలో బిర్యానీ మన పద్ధతిలో అన్నారు కానీ ఇందాక ఆంధ్రా స్టైల్లో ఏవో కొన్ని కలిపేసాం చేసేసాను ఇంకా సో మనందరి పద్ధతిలో రంజాన్ స్పెషల్ మటన్ బిర్యానీ yes మటన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్పాలి అట్లా షూర్ గా ప్రాసెస్ టైం టేకింగ్ కానీ అంటే ఈ వెయిట్ కి వర్త్ అన్నమాట ఇంత సేపు వావ్ సూపర్ అండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ ప్లస్ స్పైసెస్ ఎక్కువ వేశారు కదా మీరు ధారాళంగా వేసేసుకోమన్నారు చాలా బాగుందండి సూపర్ ఎక్సలెంట్ మీరు కూడా ఒక స్పూన్ తీసుకోండి జస్ట్ టేస్ట్ చూడండి నైస్ నేను చేసిన దగ్గర నచ్చుతది మీరు చెప్పాలి చాలా బాగుందండి ఎక్సలెంట్ నిజంగా కొంచెం మనం ముందుగా ప్రిపరేషన్ ప్రిపేర్ చేసుకుంటే అన్నీ కూడా అన్నీ రెడీ పెట్టుకుంటే తొందరగా ఈజీ చేసుకోవచ్చు ప్రతి వారం చేసుకోవచ్చు వావ్ ప్రతి వారం రంజానే ఆ అంతే మరి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ వంజి గారు యా